జగన్తో అధ్యక్ష అనిపించుకోవాలని. అబ్బో, రఘురామ ఆశ పెద్దదే. రఘురామకృష్ణంరాజు భారీ స్కెచ్ వేశారా? జగన్తో పాటు వైసీపీ నేతలతోనే సార్ అని పిలిపించుకోనున్నారా? తనను అగౌరవపరిచిన వారి నుంచి గౌరవం కోరుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నర్సాపురం ఎంపీ టికెట్ దక్కక తీవ్ర నిరాశతో ఉన్న రఘురామకృష్ణంరాజు ఇప్పటికీ ఓ నమ్మకంతో అయితే ఉన్నారు. తనకు ఎంపీగానో ఎమ్మెల్యేగానో తప్పకుండా పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబుపై నమ్మకం పెట్టుకున్నారు. తనకు ఏదో ఒక చోట సర్దుబాటు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఎంపీ అయితే ఒకలా, ఎమ్మెల్యే అయితే మరోలా వ్యవహరించాలని భారీ ఆలోచనతో ఉన్నారు. తనను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలతోనే సలాం కొట్టించుకునేందుకు చూస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి రఘురామకృష్ణంరాజు గెలుపొందారు. అయితే గెలిచిన 6 నెలలకే వైసీపీ నాయకత్వాన్ని విభేదించారు, రెబల్గా మారారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. ఒకసారి అరెస్ట్ అయ్యారు కూడా. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగన్ వైఖరిని నిరసిస్తూ రఘురామ కంటి మీద కునుకు లేకుండా చేశారు. వైసీపీ సైతం ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రయత్నించింది, కానీ అవేవి వర్కౌట్ కాలేదు. కేంద్ర పెద్దలు అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే ఇన్నాళ్లు ఆయన బీజేపీ నాయకత్వాన్ని అనుసరించారు, కానీ ఎన్నికల ముందట రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. ఆయనకు నరసాపురం ఎంపీ సీటు బీజేపీ ప్రకటించలేదు. మరో నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరును ఖరారు చేసింది. అయితే తనకు టికెట్ రాకుండా చేయడంలో జగన్ విజయం సాధించారని స్వయంగా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. బీజేపీలోని ప్రో వైసీపీ నేతలతో జగన్ అనుకున్నది సాధించగలిగారని రఘురామ చెప్పుకొచ్చారు. అయినా సరే తాను ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు రఘురామకు సీటు సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని ఉండి అసెంబ్లీ సీటును కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. రఘురామ కోసం ఏలూరు పార్లమెంటు సీటును విడిచిపెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. దాని స్థానంలో నర్సాపురం రఘురామకు విడిచిపెట్టాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు. అయితే ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రజలు తిరస్కరించడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అందుకే ఉండి నియోజకవర్గాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు ఆ అభ్యర్థిని తప్పించి రఘురామకృష్ణంరాజు పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా రఘురామకృష్ణంరాజుకు టికెట్ ప్రకటించలేదు. ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, కానీ రఘురామ మాత్రం భారీ ప్లాన్తో ఉన్నారు. తనకు స్పీకర్ పదవి చేయాలని ఉందని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అయితే రఘురామ స్పీకర్ ఆలోచన వైసీపీ కోసమేనని అందరికీ తెలిసిన విషయమే. జగన్తో పాటు వైసీపీ నేతలు ఏ రేంజ్లో తనపై విరుచుకుపడ్డారో రఘురామరాజుకు తెలుసు. అందుకే వారందరితో అధ్యక్ష అని అనిపించుకునేందుకు రఘురామ తహతహలాడుతున్నారు. జగన్ ముందు తాను తల ఎత్తుకుని తిరగాలంటే స్పీకర్ పదవి చేపట్టాలని రఘురామ భావిస్తున్నారు. అయితే రఘురామ ఆలోచన అయితే బాగుంది, కానీ పదవి పొందడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.